మా శ్రీ గణేష్ అన్న గురించి, శ్రీ గణేష్ అన్న 2 సార్లు కూడా ఓటమి పాలైండు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మేమందరం ఇంటికి వెళ్ళి ఎన్నో సార్లు పోయినా, నేనైతే దాదాపు ఆయనను ఈ 3-4 నెలల్లో 100 సార్లు పోయిండు వచ్చి ఇంటికి. వెన్నెలక్క తీసుకొని అది కూడా ఏం వెన్నెలక్క, వెన్నెలక్క నేను 100 సార్లు పోయి రిక్వెస్ట్ చేసినాం రా, నువ్వు సొంతంగా కార్యక్రమాలు చేసినావు, ఎందుకంటే ఇది గమనించాలి, సొంతంగా సొంత డబ్బులు పెట్టి సోషల్ సర్వీస్ చేసిండు. 2 సార్లు బీజేపీలో 2nd ప్లేస్ వచ్చిందంటే అది పార్టీ ఘనత కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సొంత సత్తాతో అన్ని ఓట్లు వచ్చినాయి. గతంలో నేను 2 సార్లు మెదక్ నుంచి ఎమ్మెల్యే అయ్యాను. ఆ 2 సార్లు కూడా తెలంగాణ ఉద్యమం టైంలో టీడీపీ నుంచి ఏకైక ఎమ్మెల్యే నన్ను గెలిపించిండ్రంటే నా సోషల్ సర్వీస్ నుంచి గమనించాలి. అదేవిధంగా గణేష్ కూడా కంటోన్మెంట్లో చేసిండు, కానీ రాంగ్ పార్టీ నుంచి పోటీ చేసిండు కాబట్టి ఓటమి పాలైండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆయన స్వార్థం కోసం కాదు, డెవలప్మెంట్ రేపు జరగాలంటే రూలింగ్ పార్టీలో ఉంటేనే ప్రజలకు న్యాయం చేయొచ్చని. అందుకని ఈరోజు మేము రిక్వెస్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో తెచ్చుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.